బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నారాయణ కాలేజ్ లో మరో స్టూడెంట్ మృతి చెందింది ఇలా చూసుకుంటూ పోతే ఇలా ఇలాంటి సంఘటనలు నారాయణ కాలేజీలో అసలు కొత్త ఏం కాదని అంటున్నారు అంటే ఇట్లాంటి సంఘటనలు అయితే చాలా జరిగాయి అదేవిధంగా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో అయితే ఇట్లాంటి సంఘటనలు మనం కొన్ని సంవత్సరాల నుంచి అయితే చూస్తూనే ఉన్నాం కానీ వాళ్ళైతే బయటకు రానివ్వట్లేదు సో ఇలా చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు అదే విధంగా చాలా మంది అయితే అక్కడ చనిపోతున్నారు అని చెప్పేసి చాలా అక్కడ ఉన్న ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చేసి స్టూడెంట్స్ కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు సో అనూష అనే అమ్మ ఇప్పుడు బాచు పెళ్లి నారాయణ కాలేజీలో అయితే మృతి ట్లయితే తెలుస్తుంది సో అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు సో దసరాకి హాలిడేస్ కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడు కాలేజ్కి వచ్చి తల్లిదండ్రులు అక్కడ దింపేసి అక్కడ అతన్ని వదిలేసి వెళ్తున్న సమయంలో సిటీ దాటక ముందే బాచుపల్లి దాటక ముందే వాళ్ళకైతే కాల్ వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్ కానీ మని సో స్టాఫ్ అయితే వాళ్ళకి కాల్ చేయడం జరిగింది అమ్మాయి స్పృహ తప్పి కోల్పోయిందని చెప్పేసి సో స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది వాళ్ళు రిటర్న్ వచ్చే లోపే మళ్ళీ గాంధీ హాస్పిటల్ అయితే తరలించడం అయితే జరిగింది తన డెడ్ బాడీని అయితే సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే విచారణ ఉంది ఈ గ్యాప్ లోనే ఇంత సమయంలోనే ఏం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు అయితే అంటున్నారు అసలు అమ్మాయి అయితే తన ఇష్టపూర్వకంగానే ఆ కాలేజ్ అయితే జాయిన్ అయింది ఆ ఇష్టపూర్వకంగానే కాలేజ్కి వచ్చింది అండ్ హాలిడేస్ లో మంచిగానే ఎంజాయ్ చేసింది అదే విధంగా మంచి నవ్వుతూనే మేము వెళ్ళిపోయాము నవ్వుతూనే తనైతే ఆ హాస్టల్ కైతే లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది తనకైతే అసలు ఎట్లాంటి బాధ లేదు మేము కూడా అడిగినాం మరి ఇంకటి రెండు మూడు రోజులు ఇంట్లో ఉంటాం అంటే లేదు మమ్మీ లేదు డాడీ అని చెప్పేసి మంచిగానే ఆ వచ్చిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు అదే విధంగా ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల సిబ్బందులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల ఆ రిలేటివ్స్ కానివ్వండి అదే విధంగా ఇప్పుడు తన తనతో పాటు చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ధర్నాకు అయితే పాల్పడుతున్నారు ధర్నాకైతే దిగారు సో మరి ఏంటి ఏం అసలు ఏం జరిగింది అనేది అయితే విచారణ సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే కనుక తనైతే ఫ్యాన్ కురేసుకుందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న స్టాఫ్ అయితే అంటున్నారు కానీ ఫ్యాన్ అయితే అక్కడ ఉన్న విజువల్స్ లో మనం చూస్తున్న కనుక అసలు ఫ్యాన్ అందడం లేదు తనకి అంటే అంత మనకి ఇప్పుడు మనమే పట్టుకుంటేనే అంత ఫ్యాన్ అంత హైట్ లో ఉంది సో అలా తను ఎలా ఉరి వేసుకుంటుంది ఏంటి అనేది అయితే పెద్ద డౌట్ గా అయితే మారింది సో అసలు ఏ గ్యాప్ లోనే ఎవరైనా చంపుంటారా లేదా ఎవరైతే ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటారా ఏంటి అనేది అయితే చూడాలి అదే విధంగా నారాయణ కాలేజీలో లో ఇవన్నీ కొత్త ఏం కాదు అని అయితే చెప్తున్నారు సో ఉన్న ప్రజలు కూడా సో అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ఇట్లా నారాయణ కాలేజ్ లో ఇవేం కొత్త కదని చెప్పేసి చాలా చెప్తున్నారు సో అనూష అనే అమ్మాయి ఇందులో ఇప్పుడు చదువుతుంది నారాయణ కాలేజీలో సో నారాయణ కాలేజీలో అసలు చాలా టార్చర్ పెడతారని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచే చాలా మందికి అయితే తెలుసు చదవాలి అని చెప్పేసి టార్గెట్ పెడతారు అని అదేవిధంగా చాలా మంది టార్చర్ పెడతారు చాలా చాలా మంది స్టూడెంట్స్ డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అయితే చాలా టార్చర్ పెడతారని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు అదేవిధంగా అసలు అనుషాన అమ్మాయి ఎలా ఉండేది అంటే కాలేజీలో అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది అయితే ఇప్పుడు పోలీసు అక్కడ ఉన్న పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ఈ ఎంక్వైరీలు అయితే నిజానిజాలు ఏంటో బయటకు రానున్నాయి మరి ఈ గ్యాప్లోనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తల్లిదండ్రులు బాచుపల్లి నారాయణ కాలేజీలో అయితే వదిలేసి అంటే ఈ హాలిడేస్కి వచ్చిన అమ్మాయిని అనుషని ఇప్పుడు నా ఈ మళ్ళీ హాలిడేస్ అని చెప్పేసి తన ఇష్టపూర్వకంగానే వెళ్తుందని చెప్పేసి తను అక్కడనే కాలేజ్లో హాస్టల్లో వదిలేసి వెళ్ళి వెళ్ళిపోతున్న సమయంలోనే బాచుపల్లి దాటక ముందే సో సిటీ దాటక ముందే అక్కడున్న స్టాఫ్ కాలేజ్ స్టాఫ్ అయితే అమ్మాయి స్పృహ కోల్పోయిందని చెప్పేసి మీరు తొందర రావాలని చెప్పేసి కాల్ చేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే లోపే ఆ డెడ్ బాడీని అయితే అక్కడ ఉన్న గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది సో గాంధీ హాస్పిటల్కి తరలించారు అక్కడికి వెళ్ళిన చూస్తే కనుక తను ఉరి వేసుకుందని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు స్టాఫ్ అంతా సో అసలు ఇలా జరిగింది ఏంటి అనేది చూడాలి అమ్మాయి అయితే చూడడానికి ఎంతో చక్కగా ఉంది చదువుకుందామని చెప్పేసి ఇక్కడికి హాస్టల్కి వస్తే అసలు హాస్టల్ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఎంక్వైరీలో బయటకు తీయాలి అదేవిధంగా అసలు ఇలాంటివి ఆపాలని చెప్పేసి ఆయన పోలీస్ సిబ్బంది కూడా చాలా గట్టిగానే ఎంక్వైరీ చేయాలి ఎంత పెద్ద కాలేజీ అయినంత మాత్రం ఇలాంటివి దాచి పెట్టదు అదే విధంగా ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగదు అంటే ఇది ఇక్కడికే మున్సిపల్ అంటే క్రితమైన శిక్షణ పడాలి అదే విధంగా కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి పోలీస్ సిబ్బంది కూడా సో పోలీస్ సిబ్బంది కూడా దీని మీద గట్టిగానే ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే జరిగింది చిన్న విషయం కాదు ఉరి వేసుకోవడానికి కూడా ఆ ఫ్యాన్ కూడా తనకి అందది కానీ అలాంటిది అసలు ఎలా ఉరి వేసుకుంది ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి మీకైతే ఉంది సో ఎంక్వైరీ అయితే చేయాలి ఇట్లా పాపం చూసుకుంటూ పోతే ఇట్లాంటి అమాయకుల అమ్మాయి ఇట్లాంటి అమాయకుల స్టూడెంట్స్ పాపం అక్కడ పేరెంట్స్ ఎంతో కష్టపడుతూ అయితే ఎంతో కష్టపడుతూ స్టూడెంట్స్ని ఇట్లా హాస్టల్స్లో ఉంచుతారు అదేవిధంగా వాళ్ళ వదులుకొని ఇంత దూరం ఇంత హైదరాబాద్లో వాళ్ళ ఎక్కడో పల్లెటూరులో పని చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఏమో పల్లెటూరులో పని చేసుకుంటూ నా కూతురు ఎదిగిపోవాలి నా కొడుకు ఎదుగుపోవాలని చెప్పేసి పెద్ద పెద్ద కాలేజీలో చదివితే ఒక పేరు ఉంటుందని చెప్పేసి ఎంతో చెమటర్చి పని చేసి ఇట్లాంటి కాలేజీలో చదివిస్తే ఇక్కడ జరుగుతున్నదేమో మరణాలు సూసైడ్లు సో దీని మీద అయితే ప్రభుత్వం కూడా స్పందించాలి అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా గట్టిగానే ఎంక్వైరీ చేయాలి జరిగిన విషయం ఇది చిన్నది కాదు అదేవిధంగా తన పేరు వచ్చేసి అనుషా అమ్మాయి సో వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రులే అక్కడ వదిలేసి అయితే వెళ్ళారు అంటే ఇష్టపూర్వకంగానే హాలిడేస్కి వచ్చిందని చెప్పేసి దసరా హాలిడేస్కి వచ్చిందని చెప్పేసి ఇంకా హాలిడేస్ అయిపోయాయి కదా నువ్వు ఓకే అంటేనే ఇంకా వెళ్దాము నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి సో తనకు కూడా ఓకే అమ్మ నేను వెళ్తానని చెప్పేసి ఆయన అదేవిధంగా వాళ్ళ ఇష్టపూర్వకంగానే వదిలేశారు ఆయన వదిలేసిన కొద్దిసేపట్లోనే మా సిటీ దాటక ముందే తల్లిదండ్రులు సిటీ దాటక ముందే స్పృహ కోల్పోయిందని చెప్పేసి సో అట్లా ఫోన్ వెళ్ళడం అయితే జరిగింది